అందరికీ నమస్కారం ఐరన్ ఎక్కువగా ఉండి రక్తం పట్టడానికి బలానికి అన్ని వయసుల వాళ్లతో పాటు ముఖ్యంగా ఆడవాళ్ళు తినాల్సిన సజ్జలతో ఎంతో రుచిగా ఉండే పాతకాలం నాటి సాంప్రదాయ వంటకం సజ్జప్పాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా గిన్నెలో ఒక కప్పు సజ్జలు తీసుకొని బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ రాత్రంతా నానబెట్టాను వీటిని మళ్ళీ ఒకసారి బాగా కడిగి జల్లడి పెట్టుకుని నీళ్లన్నీ వడకట్టి తీసేయాలి ఇప్పుడు వీటిని పొడిబట్ట మీద వేసి కొంచెం తడిపోయేలా పాటు ఎండలో కాకుండా గాలిలోనే ఆరబెట్టుకోవాలి సాధారణంగా చిరుధాన్యాలలో రాళ్ళు ఇసుక ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైతే గాలించుకోవడం మంచిది ఇలా ఆరిన వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిలో ఏమైనా గ్రైండ్ అవ్వకుండా మిగిలిపోయిన గింజలు పొట్టు పొట్టుగాని ఉంటే ఒకసారి జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత బాగా బరకగా ఉన్న ఈ పొట్టు తీసేసి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఇది కరిగిన తర్వాత రెండు స్పూన్ల గసగసాలు వేసి ఒకసారి కలిపి కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి వీటిలో కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించాలి వీటితో పాటు కావాలంటే నువ్వులు కూడా వేసి వేయించుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఒక కప్పు సజ్జలకి అరకప్పు బెల్లం వేసి స్వీట్ టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం కొంచెం ఉప్పు వేసి బెల్లం కరగడానికి ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసుకోవాలి మనం సజ్జలు నానబెట్టి తడిపిండి రెడీ చేసుకున్నాం కాబట్టి బెల్లం కరిగించేటప్పుడు నీళ్లు చాలా తక్కువ వేసుకోవాలి ఇలా బెల్లం మరిగి పాకం ఏమీ రానవసరం లేకుండానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు జల్లించి పెట్టుకున్న సజ్జపిండిలో పావు స్పూన్ యాలకుల పొడి వేయించి పెట్టుకున్న గసాలు కొబ్బరి వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత బెల్లం నీళ్లను కొంచెం కొంచెం వడకట్టుకుంటూ వేసుకోవాలి బెల్లం నీళ్లను వేసేటప్పుడు పిండి జారైపోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మొదట స్పూన్తో కలిపి తర్వాత చేత్తో కలుపుకోవాలి ఇలా పిండి కలిపేటప్పుడు పొరపాటున జారైపోయినట్లయితే ఒక స్పూను పొడి కానీ లేదా బియ్యం పిండి కానీ వేసి కలుపుకోవచ్చు అలాగని పిండి మరీ గట్టిగా కలిపితే అప్పాలకి పగుళ్ళు వచ్చి సరిగా పొంగవు ఇక్కడ మనం వేసిన అరకప్పు బెల్లం ఒక కప్పు సజ్జలకి సరిగ్గా సరిపోతుంది మీరు తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇలా సరైన కన్సిస్టెన్సీలో పిండి కలుపుకున్న తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న ముద్ద తీసుకొని పాల ప్యాకెట్ కవర్ మీద కవర్మీదగాని అరిటాకు మీద మీదగాని వేసి అప్పాల్లా ఒత్తుకోవాలి అప్పం చుట్టూ పగుళ్లేమీ లేకుండా సరిచేసుకుంటూ మరీ మందంగా గాని మరీ పలచగా గానీ కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి మిగిలిన పిండి డ్రై అయిపోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చెక్ చేసుకొని అప్పాలు వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వేగనివ్వాలి ఇవి వేసిన పది పదిహేను సెకండ్లకే చక్కగా పొంగి ఇలా పైకి తేలతాయి ఇవి వేగడానికి మరీ ఎక్కువ టైం పట్టదు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని పొంగిన వెంటనే రెండో వైపు తిరిగేసి ఇలా కొద్దిగా రంగు మారి నురగలు రావడం తగ్గిన వెంటనే ప్లేట్లో తీసుకోవాలి సజ్జలని కొందరు గంట్లను కూడా అంటారు వీటితో చేసిన ఈ అప్పాలని కొన్ని ప్రాంతాల్లో సజ్జ బూరెలను కూడా పిలుస్తారు అస్సలు నూనె పీల్చకుండా ఎంతో రుచిగా ఉండే ఈ సజ్జప్పాలు బయటే రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి పైకి కొంచెం క్రిస్పీగా లోపల గుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ హెల్దీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్